కృష్ణా జలాలపై అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజధానిలో గళం విప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే త్వరలో ఢిల్లీ వెళ్ళడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు ధృవీకరించాయి. కృష్ణా జిల్లాలో కేటాయింపులు లేకపోయినా అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడాన్ని ఇటీవల కేబినెట్ సమావేశంలో తీవ్రంగా నిరసించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలతో ధర్నా చేయిస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నెల 4న సీఎం జిల్లా పర్యటన ఉండటంతో ఆ తర్వాతే ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుందని తెలుస్తోంది. రెండు లేదా మూడు రోజుల పాటు కేసీఆర్ అక్కడే ఉండి పెండింగ్ అంశాలపై పలు కేంద్ర మంత్రులు అధికారులతో సమావేశం కావాలని భావిస్తున్నారు. శ్రీశైలంలో తెలంగాణ దౌర్జన్యంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోందని ఏపీ ఆరోపిస్తుంటే రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ మాత్రం మండిపడుతోంది. అటు కోర్టులు ఇటు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డుల ఆదేశాలకు తోడు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కూడా తారాస్థాయికి చేరుకుంటుండటంతో రెండు రాష్ట్రాల్లో వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆయా ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఈ వివాదాలతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రతిగా లేఖ రాయకుండా నేరుగా ప్రధాని మోదీ జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ను కలిసి ఫిర్యాదు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచనలో ఉన్నారని నీటిపారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లోని నిబంధనల ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ వేయాలని మరోసారి కేంద్రాన్ని కోరనున్నారు కేసీఆర్. దీని ఏర్పాటుకు ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది. ట్రైబ్యునల్ కోసం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడమే కాకుండా కేంద్రం సూచనతో దానిని వెనక్కి కూడా తీసుకుంది టీ సర్కార్. తెలంగాణ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది. పవర్ జనరేషన్ 2016 నుంచి స్టార్ట్ చేస్తున్నారని మనకి యాక్చువల్గా 2014 నీళ్లు రావడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టుకి 2016 నుంచి పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. 2019 మొట్టమొదటిసారిగా మనకు ఫుల్ టీఎం ఫుల్ కెపాసిటీ 45 టీఎంసీలు స్టోర్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా మనము 45 టీఎం